వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు సంబంధించి ఇప్పుడు క్లాస్ పీకే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. నువ్వు అందులో తప్పు, నువ్వు ఇందులో తప్పు అన్నట్టు. ఖచ్చితంగా తప్పులు జరిగిన రోజున ఎవరు మాట్లాడలేదు. తప్పులు జరిగిన రోజున ఇది తప్పు అని చెప్పలా, వెంటనే నువ్వేం చేసావని అడుగుతాడు. నేనైతే తప్పుని తప్పనే చెప్పా. చంద్రబాబు గారి విషయంలో వాళ్ళ భార్య గురించి మాట్లాడినప్పుడు తప్పనే చెప్పా. అట్లాగే ఏదైతే దీనికి సంబంధించినటువంటి మన దాన్ని ఏమంటారు దాడులు జరిగినప్పుడు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడులు జరిగినప్పుడు తప్పనే చెప్పా. అట్లాగే ఉదంతాలు అంటే గందరగోళానికి కారణమయ్యే వాటి తప్పనే చెప్పా. అదే సందర్భంలో వాలంటీర్ విధానం కరెక్టే అని చెప్తా, ఇప్పటికి కూడా సచివాలయ విధానం కరెక్ట్ అనే చెప్తా. భవిష్యత్తు తెలుస్తుంది, అది ప్రజల దగ్గరికి పాలన, ప్రజల ఇంటి దగ్గరికి పాలన అన్నట్టు అది కరెక్ట్ అనే చెప్తా నేను ఇప్పటికి కూడా. అలాగే పెన్షన్లు ఇది కరెక్ట్ అన్న, అందుకే కదా ఇటు కూడా పెన్షన్లు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో జగన్ని తప్పుపట్టడం అనవసరం. నన్ను అడిగితే సంక్షేమ పథకాలు ఇచ్చి కూర్చోబెట్టి ఇప్పుడు వాళ్ళ చేతనే తీసుకున్నాడంటే అది తప్పు. సంక్షేమ పథకాల వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేశారు, అందుకే 40% ఓట్లు వచ్చాయి. తేడా వచ్చిందల్లా, ఒకటి రఘురామకృష్ణరాజు ఇంపాక్ట్ రాజులలో బాగా నెగిటివ్ వచ్చింది, కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారన్న కమ్మ సామాజిక వర్గం అందరిలో కోపం వచ్చింది, పవన్ కళ్యాణ్ని తొక్కేస్తున్నారన్నది కాపుల్లో ఇది వచ్చింది. ఈ మూడు సామాజిక వర్గాలు పోలరైజ్ అయినాయి. మద్యం తాగుబోతులు జగన్కి వ్యతిరేకమయ్యారు, ధరలు పెంచారు, లేకపోతే బ్రాండెడ్ పవర్ఫుల్ బ్రాండ్లు లేవు అన్నది. ఒకప్పుడు అదే మద్యానికి తమ కుటుంబాలు నాశనం అవుతుంది, జగన్కి వేశారు, అందుకే జగన్ ఆ రూట్లోకి తీసుకెళ్ళి, కానీ అది తమ సంపాదన అంతా అటుకుపోతుందని చెప్పి మళ్ళీ రివర్స్లో ఓట్లు వేశారు. బేసిక్గా జరిగింది అది. ఆ విషయం తప్పని కూడా నేను అన్నాను, మద్యం విషయంలో అతను తీసుకున్నది కరెక్టే, కాకపోతే ప్రజలకు నచ్చలేదు. పాయింట్ అలా ఏంటంటే దూరం చేసుకున్నటువంటి మూడు సామాజిక వర్గాలు పోలరైజ్ అవ్వడం జగన్ దెబ్బతీసింది. రెండవ పాయింట్ ఏంటంటే టీచర్లు లాయర్లు బాగా వ్యతిరేకమయ్యారు. లాయర్లకేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, టీచర్లకేమో మొదటి నుంచి ఉన్న టోటల్ ప్రభుత్వ ఉద్యోగులంతా ఒక్కటయ్యారు. వాళ్ళందరికీ కూడా నెలకి సకాలంలో జీతం రావట్లేదు అన్నట్టు. కాబట్టి పాయింట్ ఎక్కడికక్కడే ఉంటుంది. అన్నిటి కలగా పొలగం చేసుకోవద్దు. జగన్ తప్పుల్ని ఎత్తి చూపెట్టాలి, ఏ వర్గాలకు సంబంధించిన తప్పులు ఏం జరిగినాయి అన్నటువంటిది. సేమ్ టైం అదే సందర్భంలో మంచిని మంచిగానే మాట్లాడాలి.